మున్సిపల్స్ పై స్పెషల్ డ్రైవ్ మా కొలిగ్ భారతి అందిస్తుంది. భారతి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ భవాని. వెల్కమ్ టు మున్సిపల్ స్పెషల్ డ్రైవ్. నేను భారతి. డ్రైవ్ వచ్చేసి గంటపాటు కొనసాగుతుంది. మున్సిపల్స్ కు సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ముందుగా అధికారికి తెలియజేసిన తర్వాత వాళ్ళు పట్టించుకునే రీతిలో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అక్రమ కట్టడాల గురించి కావచ్చు, రోడ్లకు సంబంధించి కావచ్చు, డ్రైనేజ్కి సంబంధించి కావచ్చు, ఇటువంటి సమస్యలు ఉన్న అధికారికి తెలియజేసినప్పటికీ వాళ్ళు పట్టించుకునే రీతిలో వాళ్ళ నెంబర్స్ తీసుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. ఎవరైనా సరే ఈ డ్రైవ్ చూస్తూ మాకు కాల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేసి మాకు తెలియజేయచ్చు. మున్సిపల్స్కి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారికి తెలియజేసినప్పుడు వాళ్ళు పట్టించుకునే రీతిలో ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఏ అధికారికి అయితే తెలియజేస్తారో అధికారి నెంబర్ దగ్గర పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. అండ్ అలాగే మీ సమస్య ఎప్పటిలోగా పూర్తవుతుందనే దాన్ని కూడా వాళ్ళని అడిగి హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాము. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఏ అధికారిని అయితే సంప్రదించారో, అధికారిని సంప్రదించిన తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాలేదో, ఖచ్చితంగా అధికారి నెంబర్ అనేది తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే డ్రైవ్ చూస్తూ మాకు కాల్ చేయాలి, మున్సిపల్స్కి సంబంధించి మీకున్న సమస్యలను మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. మున్సిపల్స్కి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళు పట్టించుకోకుండా మిమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారా? మీకు డ్రైనేజ్కునే సమస్యల గురించి, దాని ద్వారా మీకు వచ్చే హెల్త్ అనారోగ్యాలకి సంబంధించి కూడా మీరు వాళ్ళకి తెలియజేసినప్పటికీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఖచ్చితంగా అటువంటి విజువల్స్ అనేవి తీసి వాళ్ళకి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు అప్పటికి కూడా పట్టించుకునే రీతిలో దయచేసి వాళ్ళ నెంబర్స్ తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. అసలు మీ సమస్య ఎన్నిసార్లుగా చెప్పినా సరే ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తాము. దయచేసి ఖచ్చితంగా మీరు మాకు ముందు తెలియచేయకముందే అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అధికారులు పట్టించుకునే రీతిలో వాళ్ళ నెంబర్స్ తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మున్సిపల్స్కి సంబంధించి, డ్రైనేజ్కి సంబంధించి కావచ్చు, అక్రమ కట్టడాల గురించి కావచ్చు, రోడ్ వైండింగ్కి సంబంధించి కావచ్చు, మీ దానికి ఇచ్చిన పర్మిషన్ కంటే ఎత్తుగా
రోడ్డు నిర్మించారా, లేదంటే లేఅవుట్స్ లేనికి అప్రూవల్స్ లేని వాటికి కూడా ఇంకా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము, మీ సమస్య ఏంటని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. అండ్ అలాగే ఒకవేళ అదన్నిటికీ కరెక్ట్ గా ఉన్నట్టయితే, మున్సిపల్కి సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించి అన్నిటికీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే ఆ సమస్య ఎప్పటిలోగా పూర్తవుతుంది అనే దాని మీద కూడా అధికారులను అడిగి ఎప్పటిలోగా పూర్తవుతుంది అనే దాని మీద కూడా హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాము. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు ఖచ్చితంగా అధికారుల నెంబర్ తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. అండ్ అలాగే దయచేసి మీ సమస్య గురించి మాకు తెలియజేసే ముందు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనతో మాట్లాడటానికి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే వెంకట సుబ్బమ్మ గారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండమ్మా, సమస్య ఏంటి? హలో చెప్పండమ్మా, వినిపిస్తుంది, మీ సమస్య ఏంటి? మేడం, మేము అక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో మేము 100,000 రూపాయలు ఇంటికి డబ్బులు కట్టాం మేడం. ఓకే. డబుల్ బెడ్రూమ్ ఇంటికి, అక్కడ బేస్ మటం చేసి ఆపేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఆ ఇల్లు పూర్తి చేయము, మీకు డబ్బులు రిటర్న్ ఇస్తాము అని చెప్తున్నారు మేడం. మాకు వద్దు, మాకు ఇల్లే కావాలని మేము లెటర్ రాయించాం మేడం. అది అంతే కదమ్మా, అయితే డబ్బులు ఇస్తారు లేదంటే ఇలా స్థలాలు ఇస్తారు అని చెప్పారు కదా. డబ్బులు ఇస్తే ఇంటి స్థలం ఇస్తారా? ఒకవేళ స్థలాలు కావాలంటే స్థలాలు ఇస్తున్నారు, లేదంటే డబ్బులు వెనక్కి ఇస్తున్నారు అంతే. ఇల్లు కట్టించేవరా మేడం అంతా? ప్రస్తుతానికి ఇప్పుడు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు అదే ఉందమ్మా. 25వ తారీఖు కూడా ఉంది కదా, దాంట్లో మీ పేర్లు ఏమైనా ఉన్నాయా? కొంచెం టైం అయితే పడుతుందమ్మా. మీరు టీవీలో చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడనమ్మా. ఓకే అమ్మా, 25వ తారీఖు అయిపోయిన తర్వాత మళ్ళీ వాటి గురించి ఆలోచిస్తారమ్మా. ఓకేనా, థ్యాంక్ యూ. మున్సిపల్స్కి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారులకు తెలియజేసిన తర్వాత వాళ్ళు పట్టించుకోని రీతిలో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు అధికారులకు తెలియజేసినప్పటికీ మీ డ్రైనేజ్కి సంబంధించి కావచ్చు, లేదంటే మురికి కాలువ మీ వర్షాలు పడి వెనక మొత్తం ప్లేస్ అంతా పాడైపోయి స్మెల్ వచ్చి మీరు అనారోగ్యం బారిన పడినప్పటికీ వాళ్ళకి ఇటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి తెలియజేసినప్పటికీ వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ తీసుకొని కాల్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా ఇంట్లో పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఈ డ్రైవ్ చూస్తూ మీ సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. నమస్తే అరుణ గారు. నమస్తే మేడం. చెప్పండమ్మా, సమస్య ఏంటి? మరి బజార్న పంప్ లేదు. ఏంటండి? మంచినీళ్ళ పంపే లేదు మాకు. ఓకే. మంచినీళ్ళ బాగా ఇబ్బంది అవుతుంది. అసలు పైప్ లైన్ ఉందమ్మా మంచినీళ్ళకి సంబంధించింది? అసలు అక్కడ ఎప్పుడో వేసిన పైప్ లైన్ పాత లైన్ ఒకటి ఉంటే అది కడ్డీ కూడా ఇరిగిపోయి పైప్ కడతాం, పైకి నీళ్ళు వస్తాయి. అక్కడే స్నానాలు చేస్తారు, అక్కడే బట్టలు ఉతుకుతారు, అక్కడే గిన్నెలు కడుగుతారు. రోడ్డు మీద మాది కొత్త గ్యాస్ కంపెనీ, సూర్య రెస్టారెంట్ దగ్గర కొత్త గ్యాస్ కంపెనీ లైన్ మాది. మరి వీటి గురించి తెలియజేశారా? మరి కమిషనర్ గారికి విషయాల అన్ని గురించి ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎన్ని సార్లు ఎవరికి ఇచ్చారు? టీవీలో కూడా మాట్లాడు. ఎవరికి ఇచ్చారు? ఆ కమిషన్ ఇక్కడ సచివాలయం పెట్టారు కదా, అయితే వాళ్ళు మనకి ఫోన్ నెంబర్లు ఇవ్వరు. అంటే ఫోన్ నెంబర్ తీసుకోమని చెబుతున్నారు, ఫోన్ నెంబర్లు ఇవ్వరు.
ఇవ్వరు అంటూ ఏమి ఉండదు. ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషం. మున్సిపల్స్ కి సంబంధించి కాదు, మేము రెవెన్యూకి సంబంధించి కూడా డ్రైవ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఎంతో మంది రైతులు, కనీసం చదువు రాని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఇందులో. వాళ్ళు కూడా నెంబర్స్ కనుక్కొని కాల్ చేస్తున్నారు. ఎందుకంటే మేము చూడవచ్చు, కానీ తప్పలేదు అందులో. కానీ మేము చూస్తూ అవి వెతికి మేము కాల్ చేసేసరికి టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకొక రైతుకు కూడా మేము ఏం సాయం చేయలేకపోతాం. అందుకని మీరు నెంబర్స్ తీసుకొని కాల్ చేయండి, ఖచ్చితంగా లైవ్ లో మాట్లాడతాం. ముందుగా మీరు దీని గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏంటండి మా నెంబర్లు మీకు ఎందుకమ్మా, దేనికి మీ సమస్య ఏంటో చెప్పండి. నెంబర్లను అడుగుతారేంటి, ఎవరి నెంబర్ అడిగారు? కలెక్టర్లో, సీ మినిస్టర్లో మీకు మా నెంబర్లు ఇవ్వడానికి అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. మిమ్మల్ని మీరు అధికారులను అడిగితే వాళ్ళు మిమ్మల్ని ఈ మాట అన్నారా? మీరు అధికారులకు నెంబర్ అడిగితే మీతో ఈ మాట అన్నారా? అన్న వాళ్ళు చాలు, అసలు ఎంత చీప్ గా తీసేస్తారంటే మేము చదువుకోవాలి. నేను బాగా పల్లెటూరు నుంచి. అదే అమ్మా, మనకి మనం ఒక నిమిషం కూడా లేదు కదా ఒకప్పుడు చిన్నతనంలో. మన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర జవాబు లేనప్పుడు అటువంటి ఆన్సర్లే వస్తాయమ్మా. వాళ్ళ కింద అధికారుల దగ్గర కూడా ఒకసారి అడిగి చూడండి, ఖచ్చితంగా నెంబర్ దొరుకుతుంది అమ్మా. కింద వాళ్ళ దగ్గర కూడా అడిగితే ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ దొరికే ఛాన్స్ ఉంటుందమ్మా. నెంబర్ తీసుకొని కాల్ చేయండి, ఖచ్చితంగా మాట్లాడతాం. అయితే ఇంకొక మాట మేడం చెప్పండి అమ్మా. నేను కాలనీకి చాలా సార్లు పెట్టాను. కాలనీకి చాలా సార్లు పెట్టాను నేను. చాలా సార్లు అపార్ట్మెంట్ పెట్టా, కాలనీకి పెట్టా, మళ్ళా బాత్రూమ్ కి పెట్టా. దేనికి రెస్పాండ్ లేదు అసలు, దేనికి రెస్పాన్సిబిలిటీ లేదు. బో ఇప్పుడు ఏమంటున్నారు దాని గురించి? మళ్ళీ 20 సంవత్సరాల నుంచి పెడుతున్నా, ఈ రోజు నాకు రాలేదు. మేము రెంట్లు కట్టుకోలేక మేము రోడ్డు మీద పూలు అమ్ముతాం మేడం. మా ఆయన చనిపోయారు, నాకిద్దరు పిల్లలు, మా చెల్లెలు ఇద్దరు చనిపోతాం. చెల్లికి ఇద్దరు పిల్లలు, ఒక చెల్లికి ఒక కూతురు. వాళ్ళని చూసుకోవటానికి కాదమ్మా, మీరు ఇన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు కదా, మళ్ళీ అడిగితే ఏమంటున్నారు చేస్తామని చెప్పేస్తున్నారా? అయితే పెట్టి 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 ఎవరో ఒక అతను భారీగా బాగలేక ఏదో మాకు ఆయన గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో మాకు అమ్ముకున్నాడు ఆయన భార్యని చూసుకునే కాదు. కాదమ్మా, నేను అడిగేది ఏంటంటే మీరు ఇన్నిటి గురించి మీరు అధికారులకి తెలియజేశారు కదా, కంప్లైంట్ చేశారు కదా మేడం. చెబుతున్నా, అయితే అద్దెలు కట్టలేక కట్టలేక నేను ఏదో బాగా ఇచ్చిపోరు దంగాల మధ్యలో మా కొంచెం ఏదో ఫ్లాట్ కొనుక్కున్నా. దానికి ఇప్పుడు వరకు పట్టాలేదు, పట్ట అడిగితేనేమి మీ పేరు లేదు అంటున్నారు. ఇలా స్థలానికి పెడితేనేమి ఇల్లు ఉందిగా అంటున్నారు. రేసు చెట్టు మేడం వర్షం వస్తే మొత్తం గురిచేసింది. నేను ఒక్కసారి కమిషనర్ గారి నెంబర్ తీసుకొని కాల్ చేయడమ్మా, ఖచ్చితంగా మాట్లాడదాం. ఓకేనా? కమిషనర్ గారి దగ్గర నెంబర్ తీసుకొని కాల్ చేయమంటారు. థ్యాంక్ యూ అండి, నెంబర్ తీసుకొని కాల్ చేయండి, ఖచ్చితంగా మాట్లాడదాం. నమస్తే రాజురెడ్డి గారు. నమస్తే అమ్మా. చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇప్పుడు నమస్తే అమ్మా. రాజురెడ్డి గారు దయచేసి టీవీ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి సార్. అమ్మా, ఈ రోడ్ల సమస్య. అమ్మా, టీవీ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి సార్, అప్పుడు మీకు మాకు ఇద్దరికి కన్ఫ్యూజ్ ఉండదు. అమ్మా చెప్పండి. హలో చెప్పండి. ఈ రోడ్ల గురించి ఎన్ని సార్లు ఇది చేసినా ఎవ్వరు పట్టించుకోరు. అంటే ఏమైందండి సమస్య? సమస్య ఏంటి అసలు? మాది రోడ్డు సమస్యనే. అంటే ఏమైంది రోడ్డుకి, ఏమైంది? మేడిపల్లి నుంచి, కాకర నుంచి మేడిపల్లి పోయే వరకు రోడ్డు ఉంటుంది. మా రోడ్డు ఇరుపక్కల రోడ్డు దిగరాదు ఎక్కరాదు, దాదాపు ఒక ఫీట్ ఎత్తు ఇట్లా రోడ్డు ఉంటది. రోడ్డు ఉంటది అంటే ఇంటి ఇంటి కంటే రోడ్డు హైట్ ఎక్కువ ఉంది అంటున్నారా? ఆ రోడ్ హైట్, దాని సైడ్ లా రోడ్డు స్ట్రిచ్ నుండి కూడా మట్టి పోయించారు. ఒకవేళ వాళ్ళు అక్కడ మండల పొలు కానీ ఎవరు కానీ ఎవ్వరు పట్టించుకోరమ్మా.
దీని గురించి అసలు మీరు కంప్లైంట్ చేశారా ఎవరికైనా? ఎట్లమ్మా? దీని గురించి అసలు ముందుగా మీరు అధికారులకు కంప్లైంట్ చేశారా? చేసినామమ్మా మేము ఒకసారి బోర్ నాలుగైదు. ఎవరికి చేశారు? మేము మండలానికి చేసినాము, ఒకసారి ఎమ్మెల్యే గారికి చేసినాము, ఎమ్మెల్యే గారికి చేసినాము, ఎంఆర్ఓ గారికి చేసినాము. అమ్మా రోడ్డు దిగితే, రోడ్డు దిగితే మళ్ళీ ఎక్కరాదు, పడుడే మనం. మున్సిపల్ కమిషనర్ గారి నెంబర్ ఉందా? మున్సిపల్ కమిషనర్ నెంబర్ లేదు, ప్రస్తుతానికి తీసుకుంటారు. తీసుకొని కాల్ చేయండి సార్. అండ్ అలాగే ఆ రోడ్డుకి సంబంధించిన విజువల్స్ అవన్నీ కూడా మీరు ఏ అధికారి అయితే నెంబర్కి వెళ్ళి కంప్లైంట్ చేశారో ఆ అధికారి కూడా ఈ విజువల్స్ అనేవి చూపించండి. చూపించిన తర్వాత వాళ్ళు అప్పుడు పట్టించుకున్న రీతిలో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ తీసుకుని కాల్ చేయండి సార్, మాట్లాడిస్తాం. మీ కలెక్టర్ కూడా ఇచ్చినామమ్మా రెండు మూడు సార్లు, కలెక్టర్కి ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదు. మొన్న రెండు మూడు యాక్సిడెంట్లు అయింది. ఓకే, మళ్ళా ఈ జీవో ఫోన్ వల్ల అమ్మా రోడ్డు కొంటెల్ల గుంతలు తవ్వుకుంటూ పోతున్నారు. కలెక్టర్ గారి నెంబర్ ఉందా అండి మరి? జీవో జీవో లైన్ ఉన్నది చూడండి అమ్మా. ఏంటండి? ఉన్నది ఉన్నది. ఎన్నో డివిజన్ అండి ఇది? ఇది ఇక్కడ మాకు 11వ డివిజన్ వస్తుంది, 11 వస్తుంది అమ్మా. ఓకే, ఏ విలేజ్ అన్నారు? కాచారం మెడిపల్ మండల్. కాచారం? ఓకే సార్, నెంబర్ తీసుకొని కాల్ చేయండి, ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్ యూ. నమస్తే మాలకుండే గారు. సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. దయచేసి సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి సార్. థ్యాంక్ యూ. మున్సిపల్స్కి సంబంధించి మీ సమస్య ముందుగా మాకు తెలియజేసినప్పుడు ఇంతకుముందు కూడా కాలర్ అలానే చేశారు, ఖచ్చితంగా అధికార నెంబర్ తీసుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఒకసారి మీకు కంప్లైంట్ చేసే ముందు మీ సమస్య ఏంటి అనేది ఒక చిన్న వీడియో రూపంగా వాళ్ళకి తీసుకెళ్ళి చూపించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు పట్టించుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఆ సమస్యల గురించి వాళ్ళు తెలియజేసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని రోజులు ఇంత టైం అనేది వాళ్ళు ఇస్తారు. ఖచ్చితంగా ఆ టైంలో మీ సమస్య పరిష్కారం కాని రీతిలో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి, లైవ్లో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు ఇచ్చిన నెంబర్ కనుక పనిచేయని రీతిలో ఖచ్చితంగా మా ప్రతిదిన నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించి కూడా పేపర్ పెన్ దగ్గర పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే ఈ డ్రైవ్ చూస్తూ మాకు కాల్ చేయాలి, మీ సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు.
నమస్తే నాయుడు గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? గ్రామ పంచాయతీకి సమస్యను గురించి చెప్పాలన్నా? లేదండి, మున్సిపల్ కి సంబంధించింది. మున్సిపల్ కా మేడం? థ్యాంక్ యూ అండి. దయచేసి ఎవరైనా సరే మున్సిపల్స్ కి సంబంధించి అయితే 2-3 కాల్ చేసే ప్రయత్నం చేయండి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి. ఒకవేళ రెవెన్యూ పరిధిలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఖచ్చితంగా ఉదయాన్నే 8 నుంచి 9 గంటల వరకు రెవెన్యూ శాఖలో రచ్చ స్పెషల్ లైవ్ కంటిన్యూ అవుతుంది, ఆ టైంకి కాల్ చేయొచ్చు. అయ్యో, మున్సిపల్స్కి సంబంధించి, రోడ్ వైండింగ్కి సంబంధించి, డ్రైనేజీలకు సంబంధించి, లేదంటే అక్రమ కట్టడాల గురించి, అప్రూవల్ లేని లేఅవుట్స్ గురించి, ఎటువంటి అప్రూవల్ లేకపోయినా అయినా లేఅవుట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు ఉన్నా మున్సిపల్ అధికారులకు తెలియజేసిన తర్వాత వాళ్ళు పట్టించుకున్న రీతిలో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. దయచేసి మాకు కాల్ చేసే ముందు ఖచ్చితంగా అధికారుల నెంబర్ కరెక్టా కాదా అని ఒకసారి రీచెక్ చేసుకొని మాకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకవేళ మేము మీ కాల్ కలిసిన తర్వాత వాళ్ళకి కలిసినట్టయితే లైవ్లో వాళ్ళతో మాట్లాడితే రాంగ్ నెంబర్ అనగానే మీ కాల్ కూడా డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా ఒకసారి మీరు కరెక్ట్గా అధికార నెంబర్ కరెక్టా కాదని చూసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. దయచేసి మాకు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ అనేది ఇంకా ఎటువంటి సౌండ్స్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మ్యూంట్లో ఉండి మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఎవరైనా సరే మున్సిపల్స్కి సంబంధించి మీరు ఎవరైనా సరే డ్రైవ్ చూస్తూ మాకు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు.
మున్సిపల్స్ కు సంబంధించి ఖచ్చితంగా మీరు ఎవరైతే కాల్ చేస్తున్నారో దయచేసి టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మీ ఇంట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మీ సమస్య ఏంటనేది అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఉంటే కాల్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మీ సమస్య ఏంటనేది నేరుగా వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కాల్ డిస్కనెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మాకు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. సార్, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్స్ గురించి ఇప్పుడు చాలా చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు, మరి దాని గురించి మీరు? తెలంగాణలో అతిపెద్ద సమస్య ఎస్ సార్ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు అనేవి దాదాపుగా 3 నెలల తర్వాత మొదలయ్యాయి. మొదలైన తర్వాత అనేకమైనటువంటి సాఫ్ట్వేర్లో లోపాల వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనం. ఒక్కసారిగా 100,000 మంది ఎదురు చూశారు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం. దాంట్లో ముఖ్యంగా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే దాంట్లో మన వ్యక్తిగత సమాచారం అడిగేసరికి అందరూ కొద్దిగా హర్ట్ అయ్యారు. అంటే ఆధార్ కార్డు నంబర్ అమ్మే వాళ్ళది కొనే వాళ్ళది రిజిస్ట్రేషన్తో పాటుగా సాక్షి సంతకం పెట్టే వాళ్ళది కూడా సాక్షులది కూడా అన్ని వివరాలు అడిగారు. ఆధార్ కార్డు అడిగారు, కులం అడిగారు, మతం అడిగారు. ఇవన్నిటి మీద చాలా వివాదం వచ్చేసింది. దాంతో హైకోర్టు ఈ కాలంలో తీసేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసేసింది. అప్పటి వరకు మళ్ళీ రిజిస్ట్రేషన్ల సంగతి డోలాయమానంలో పడిపోయింది. స్లాట్ బుకింగ్ అనేది కూడా వద్దని చెప్పేసేసింది ఆ కాలం ఉన్నంత వరకు. ఆ కాలం తీసేయమని గతంలోనే ఆదేశించింది గవర్నమెంట్ని, కానీ వాళ్ళు తీసేయాలి. తీసేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాని హైకోర్టు తాజా ఆదేశాలు ఏంటంటే ఆ కాలం తీసేయాలి. కాలం తీసేసే వరకు ఆ సాఫ్ట్వేర్ లోపల ఆధారు కులం మతానికి సంబంధించినటువంటి కాలం తీసేయకపోతే తీసేసే వరకు స్లాట్ బుకింగ్, ఎంటీఐఎన్ బుకింగ్ కూడా ఆపేయాలని చెప్పేసి, నంబర్ కేటాయింపు కూడా ఆపేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దానిపైన ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. రెవెన్యూ అండ్ స్టాంప్స్ అధికారులతోటి మంత్రి కూడా హాజరు కాబోతున్నారు. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రెవెన్యూ సెక్రటరీ ఇప్పుడు మీటింగ్ కాబోతున్నారు. అంటే కాసేపట్లో తేలబోతోంది మరి ఏం చేస్తారు, ఆ మేరకు సాఫ్ట్వేర్ సవరిస్తారా లేకుంటే హైకోర్టు ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టుకి వెళ్తారా అనేది కాసేపటి తేలబోతోంది భారతి. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. 3 నెలల తర్వాత అందరు ఒక్కసారి అమ్మయ్యా అనుకున్నారు, కానీ అంతలోనే ఈ అవాంతరాలన్నీ కూడా వాళ్ళకు ఊపిరి సల్పనివ్వడం లేదు. చాలా జిల్లాల లోపల రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, ఇతరత్ర రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీక్షలు చేస్తున్నారు. వరంగల్ హన్మకొండ లాంటి చోటనైతే నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. దాదాపుగా 6 రోజులుగా వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. అంటే ఇది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు అందుకే మనకి ఇన్ని కాల్స్ వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం, ఆయన సమస్య ఏంటో కనుక్కుందాం. హలో, నమస్తే శ్రీనివాస్ గారు. సార్ నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కి ఈ నెల గడువు అన్నారు, ఎల్ఆర్ఎస్ ఉండదా తీసేస్తారు మేడం, కోర్టుకి వెళ్ళారు ఈ మధ్య. కాదండి, ఎల్ఆర్ఎస్ కు సంబంధించింది గడువు మాత్రం మీరు చెప్పిన డేట్ తో ముగిసిపోతుంది. మీరు చెప్పిన తారీఖు తోటి డేట్ ముగిసిపోతుంది సార్ అప్లై చేయడానికి. హలో శ్రీనివాసరావు గారు, చెప్పండి సార్. అప్లై చేయడానికి అయితే గడువు అండి, ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పొడిగిస్తుందా లేదా అనేది మనకు తెలియదు, చెప్పలేం. అదే సార్, ఈ మధ్య కోర్టుకి వెళ్ళారు కదా 3 జిల్లాలది, పోయినా దాని మీద స్టే ఇవ్వలేదండి కోర్టు. స్టే ఇవ్వలేదు, విచారణ చేస్తా ఉంది. ఒకటండి, లాస్ట్ చివరి నిమిషం వరకు ఆగకుండా మీకు ఎప్పుడు వీలైతే అంత త్వరగా మీరు ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం మేలు సార్. అదేనండి, అందుకే మనకు ఎంత వీలైతే అంత తొందరగా చేయడం మేలు. ఎందుకంటే ఎప్పుడైనా కట్టాల్సిందే, అదొక అవకాశం. ఎల్ఆర్ఎస్ అనేది ఒక అవకాశం కనుక ఇర్రెగ్యులర్ ఉన్నటువంటి భూములన్నీ ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం అండి. అది శ్రీనివాసరావు గారు.
నమస్తే. హలో, నమస్తే శ్రీనివాస్ గారు. మేడం నమస్తే. మేడం చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇప్పుడు ఈ స్లాట్ బుకింగ్ లో. హలో చెప్పండి శ్రీనివాస్ గారు, వింటున్నాం. టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి సార్ ప్లీజ్. మేడం నమస్తే. మేడం ప్లీజ్ ప్లీజ్ మీరు టీవీ సౌండ్ తగ్గించరా ప్లీజ్. హలో సార్, త్వరగా మీరు టీవీ ఆఫ్ చేసి మాట్లాడితే మాట్లాడదామండి, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. చెప్పండి సార్. ఇప్పుడు స్లాట్ బుకింగ్ అదే సార్, ఇప్పుడు ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ రోజు మరికొద్ది సేపట్లో జరగబోతోంది. నిన్న అనుకున్నారు, నిన్న కాలేదు, ఈ రోజు జరగబోతోంది. దాంట్లో ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యంగా స్లాట్ బుకింగ్ లో ఈ ఆధారు, తర్వాత మన కులం మతం గురించినటువంటి వివరాలు అడిగారు కదా, అదొకటి ప్లస్ మీరు అన్నది కూడా లీగల్ హైర్ కు సంబంధించింది కూడా. ఈ మధ్యనే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నారు సార్. దాంట్లో సాఫ్ట్వేర్ లో జీపీఏకి సంబంధించింది మొన్ననే ఒక ఆప్షన్ వచ్చింది. మరి ఇప్పుడు దీని మీద కూడా దృష్టి పెట్టబోతున్నారు సార్. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శ్రీనివాస్ గారు, ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే ఏ సమస్య వచ్చినా ప్రజలకు, రాష్ట్రంలో ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ తెలిపేది మీ సివిఆర్ దివ్య. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే. ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలి సార్ మీరు, దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి, నమస్తే. మంచిది, థ్యాంక్ యూ అండి. హలో అర్థం ఏంటి అనేది. హలో హలో నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఈ కులం ఆధార్ అడగడం వల్ల నష్టం ఏంటి అంటే, ఫ్యూచర్ లో ఏం నష్టాలు వస్తాయి అనేది ఒకటి. ఒకటి అది వ్యక్తిగత సమాచారం గోప్యతకు సంబంధించిన అంశం సార్. అది కొంతమందికి ఇష్టం ఉండదు. హలో మీ పేరేంటి సార్? ఓకే వింటున్నానండి. మీ పేరు? నా పేరు రాజశేఖర్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? రాజశేఖర్ గారు, ఇది వ్యక్తిగత సమాచార గోప్యత హక్కు ఉల్లంఘిస్తున్నది గవర్నమెంట్ అనేది ఆలోచన కొంతమందిది. దానిపైన హైకోర్టుకు వెళ్లారు. ఆ ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశం గనక కోర్టులు చాలా సీరియస్ తీసుకుంటాయి. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు సంబంధించి రేపు సుప్రీంకోర్టు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ ఆధార్ అనేది ఇట్లా ఉండేదంటే మనకు ఫలానా వ్యక్తి ఎవరు అనేది ఈజీగా సర్టిఫై చేయడానికి ఉంటది కదా. అవును సార్, ఎందుకంటే ఆధార్ నంబర్ కొట్టగానే మొత్తం వచ్చేస్తుంది సమాచారం, మొత్తం వ్యవహారం అంతా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే కోర్టు చెప్పింది ఏంటి, ఆధార్ ఒకటి కాదు ఇతర గుర్తింపు కార్డులు అడగచ్చు అని చెప్తోంది. పాన్ కార్డు ఉంది, ఇంకేదైనా గుర్తింపు కార్డు, ఓటర్ ఐడి ఉంటుంది, ఇంకేదైనా సరే రేషన్ కార్డు ఉంటుంది, అవి తీసుకోండి. ఆధార్ అంటే మొత్తం దాంట్లో అన్ని వచ్చేస్తాయి కదా. అవన్నీ ఎందుకు మీరు అడుగుతున్నారు? కులం మీద కడుతున్నారు, మతం మీద కడుతున్నారు అనేది కొంతమంది అభ్యంతరం. అదండి, కొంతమంది చెప్పే వాళ్ళకి ఇబ్బంది లేదు సార్, చెప్పకూడదు అనుకున్న వాళ్ళకి మాత్రం అది పెద్ద హార్డిల్గా ఉంటుంది కదా. కొంతమందికి ఉంది సార్, మీకు లేదు. అది మీకు అర్థమైంది కదా. అదే సార్. నమస్తే రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ. హలో, కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొండలరావు గారు చెప్పండి సార్.
ఏంటి మీ సామర్గడ మున్సిపాలిటీలో ఏంటి మీకు సమస్య? ఏంటి సార్ మీకు సామర్లకోట మున్సిపాలిటీలో సమస్యనా? సామర్లకోట మున్సిపాలిటీలోనా ఇబ్బంది? ఏంటి సార్ ఏంటి ఇబ్బంది? మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏమైంది? డబ్బులు కట్టేవండి అది తగ్గిరు కదా ఏదో అలా ఇస్తాం ఈ సింగిల్ బెడ్రూమ్ ఇస్తాం అంటే ఇంటి కోసం మీరు అంటే మీరు ఆ ఫోన్ నెంబర్ ఆ పేరు చెప్పమన్నారు కదా. ఏ ఫోన్? అంటే మీకు ఇప్పుడు ఇల్లు ఇల్లు వద్దు మీకు స్థలం ఇస్తామని అంటున్నారా? అదేనా? హలో సార్ నమస్తే అండి. నమస్తే. 75,000 ప్లాట్ కట్టేస్తారు. ఓకే ఓకే. అయితే డబుల్ బెడ్రూమ్ వాళ్ళని సింగిల్ బెడ్రూమ్ వచ్చి తీసుకున్నాం. డబుల్ బెడ్రూమ్ కి కడితే సింగిల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారా? డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇస్తారు. సింగిల్ బెడ్రూమ్ వచ్చింది మీకు డబుల్ బెడ్రూమ్ రాలేదు అన్నారు. అంటే మీరు 25,000 పడితే సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. మీరు 75,000 కట్టారు కదా మీకు డబ్బులే రావాలి. 75,000 కట్టారండి. డ్రాలనమో డబుల్ బెడ్రూమ్ కూడా స్లిప్ వచ్చిందండి. డ్రా తీసారు. ఒకటి మీ మున్సిపల్ కమిషనర్ నంబర్ ఇవ్వండి. మున్సిపల్ కమిషనర్ నంబర్ చెప్పమంటారండి? ఇవ్వండి. 9849. ఓకే. 9849 0 5108 పేరు చెప్పగలరా? 9849 0 5 8 0 8. మాట్లాడదామండి. ఒకటి ఏంటంటే సార్ ఇల్లు ఎప్పుడు ఇస్తారో అనేది పక్కన పెడదాం. అందరికి ఇచ్చినప్పుడు మీకు ఇస్తారు. ప్రభుత్వ విధానము హైకోర్టులో కేసు తేలే వరకు ఆ వ్యవహారం అలా ఉంటుంది. అయితే మీరు కట్టిన డబ్బు ఒకదాని కోసం కడితే మీరు ఇంకో దానికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? మనం మాట్లాడదామండి వాళ్ళతో, కమిషనర్ గారితో మనం మాట్లాడదాం. ఇది ఎవరి పేరు మీద వచ్చింది? మొగాళ్ళ పేరు మీద వచ్చింది. అమ్ములు అమ్ముల పేరు మీద వచ్చింది. ఓకే. నిన్న కాల్ చేశారా ఏంటి మీరు? మొన్న కాల్ చేశారు కదండి? ఓకే మాట్లాడదాం సార్. కలుస్తుందా నంబర్ కలుస్తుందా? 9849 0 5 8 0 8. ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్. నమస్తే కమిషనర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మేము సివిఎన్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం, మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ నుంచి. థ్యాంక్ యూ సార్ మాతో జాయిన్ అయినందుకు. మీ పేరు తెలుసుకోవచ్చా సార్? మీ పేరు తెలుసుకోవచ్చా? యేసుబాబు గారు. ఇప్పుడు ఈ టిడ్కో ఇళ్ళకి సంబంధించి ఒక లబ్ధిదారు 75,000 కడితే ఆయనకు డబుల్ బెడ్రూమ్ కాకుండా సింగిల్ బెడ్రూమ్ ఇస్తామని అంటున్నారట సార్? అదే 2017-18 లాటరీ తీసి డబుల్ బెడ్రూమ్ అలాట్ అయిందట వాళ్ళకు. అలాట్ అయినట్టు కూడా ఇచ్చారండి. వాళ్ళు 75,000 కట్టారు మేడం. ఇప్పుడు 2017-18 ఇదంతా లాటరీ జరిగి మొత్తం ప్లాట్ అలాట్మెంట్ అయింది మేడం. ఎస్ సార్. అది ఆన్లైన్ లో మనకి పట్టా వచ్చేటప్పుడు సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి. అదేంటే ఇప్పుడు మనం ఏం చేస్తాడు దాన్ని సర్వే పెట్టి ఎవరైతే విల్లింగ్ ఉన్నా నాట్ విల్లింగ్ ఉందో వాళ్ళందరూ తీసుకుని ఇటువంటి వాళ్ళు అందరికీ అలర్ట్ చేయడానికి ఇప్పుడు సార్ దాన్ని కండక్ట్ చేస్తున్నాం. సర్వే కండక్ట్ చేస్తాం. ఎప్పుడండి? ఇప్పుడు ఇస్తామండి. 25 దాటి మిగతా వాళ్ళందరికి ఇస్తాం. అందరికి సార్ ఒక మాట, ఇప్పుడు ఈ చిట్కోయిలకు సంబంధించి మీకు ఒక ఏమైనా ఆదేశాలు వచ్చాయి సార్ గవర్నమెంట్ నుంచి? వచ్చినాయండి. ఏమని ఉంది సార్? ప్లాట్ అలాట్మెంట్ ఇప్పుడు టిట్కో ప్లాట్స్ అన్ని 25 డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే. మరి పూర్తి స్థాయిలో కొన్ని మధ్యలో ఆగిపోయినాయి కదా సార్, చిన్న చిన్న మరమ్మతులు చేయాలి. మీ దగ్గర ఎలా ఉంది సామర్లకోట లో? అంటే మా దగ్గర అంటే కన్స్ట్రక్షన్ అయితే 100% అయిపోయింది సార్. ఓకే. అంటే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ డ్రైన్స్ వాటర్ సప్లై కొద్దిగా ఉందండి. అది కూడా వర్క్ స్టార్ట్ చేశారు. అన్ని చెట్లు కూడా పెరిగిపోయినాయి కదా సార్. చెట్లు అండి. దారి మా దగ్గర చెప్పలేదు. దాని చుట్టుపక్కల సార్ భయానకంగా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు లోపల ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, తర్వాత వాటర్ కి సంబంధించి డ్రైన్ వాటర్ ఎలక్ట్రిఫికేషన్ అంతా ప్రాసెస్ లో ఉందండి. ఓకే. 25 కల్లా అయిపోతాయి.
సార్. ఇప్పుడు 75,000 కట్టినటువంటి లబ్ధిదారు అమ్ములు తాలూకు వ్యక్తులు మన దగ్గర ఉన్నారు, లైన్ లో ఉన్నారు. మరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కాకుండా సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు, మరి వాళ్ళకు ఏం సమాధానం ఇస్తాం మనం? ఒకసారి మీతో మాట్లాడతారు, మీతో మాట్లాడతారు, ఒక్క నిమిషం మీతో మాట్లాడతారు యేసు బాబు గారు. నమస్తే సార్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా కొంతమంది మాకు అవసరం లేదని రాసి ఇచ్చారు, అందులో మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటి అదే మా అన్నం ఏంటంటే మీరు తీసుకుంటే ఇది తీసుకుంటే ఇది లేకుండా చాలా మంది ఉన్నారు అన్నట్టు అన్నారు మీరు. ఒకవేళ నెక్స్ట్ అవుతుంది మీకు మీకు ఆన్లైన్ లో ప్లాట్ వచ్చింది, ఆన్లైన్ లో వచ్చినప్పుడు అది బిల్డింగ్ ఉంటే తీసుకోవాలి, లేదంటే ఒకవేళ మీకు అవసరం నాకు అవసరం లేదు అంటే నాకు రాసిస్తే వేరే వాళ్ళకి అలర్ట్ చేస్తారు. ఆన్లైన్ లో వచ్చింది నేను మాత్రం కుదరదు అని చెప్పాను మీకు. అంటే ఇప్పుడు 75,000 డబుల్ బెడ్రూమ్ పెట్టామండి, మీరు సింగిల్ బెడ్రూమ్ వచ్చింది అన్నారు, మాకు నెక్స్ట్ అవకాశం ఉందండి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం ఉందా? డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి అవకాశం అంటే 25 దాటిన తర్వాత ఇప్పుడు నా కొంత డబుల్ బెడ్రూమ్ హౌస్ అక్కర్లేదని రాజు ఇచ్చిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు. అక్కర్లేదు రాజు ఇచ్చిన వాళ్ళు మీకు అలర్ట్ చేయడానికి, మీకు మీకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే మీకు అలర్ట్ చేస్తాం. కొంచెం అవకాశం ఉంది సార్ మాకు. ఉంటుంది 25 కమిషనర్ గారు. కమిషనర్ గారు సార్, వాళ్ళు ఇంత ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఆగారండి, ఇంకొక 10-15 రోజులు ఆడడానికి వాళ్ళకి ఏం బాధ లేదు, కానీ వాళ్ళకి అలాట్ అయిన మేరకు వస్తుందా రాదా అనేది వాళ్ళ భయం. వస్తుందో రాదా అంటే సార్ ఇప్పుడు ఇది 2017 అలాట్మెంట్ అయింది సార్, ఇది ఫ్లాట్ అలాట్మెంట్ 2017 అయింది. అవునండి. ఇప్పుడు ఈ టైంలో అవ్వలేదు. అవునండి అవ్వలేదు. అవును సార్, ఆన్లైన్ లో వచ్చిన పట్టాలు వాళ్ళకి ఏ పట్టాలు వచ్చినాయి అవే చెప్పాం, కానీ ఆ టైంలో వాళ్ళకి అలాట్మెంట్ లెటర్ డబుల్ బెడ్రూమ్ కానీ వచ్చింది కదా. కాదండి, కాదు, అది గవర్నమెంటే, అది గవర్నమెంటే, ఇది గవర్నమెంటే కదా. పార్టీ పార్టీ మారిందేమో ప్రభుత్వం ఒకటే కదా. ఏం చేస్తున్నాం సార్ అప్పుడు అటువంటి ఏమైనా ఉంటే మేము టేకప్ చేసి రేపు 25 తర్వాత ఎవరైతే నాకు ప్లాట్ వద్దన్నారో వాళ్ళ ప్లాట్ లో అలాట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్ ఒకటి సార్, వీళ్ళు మా వీళ్ళ దగ్గర 75,000 కట్టినటువంటి రసీదులు ఉన్నాయి, బ్యాంక్ రసీదులు ఉన్నాయి, కౌంటర్ ఫైల్స్ ఉన్నాయి. తర్వాత అప్పటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2017 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పత్రము ఉంది డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి, కనుక వీళ్ళకి మీరు న్యాయం చేయాలి. న్యాయం చేస్తాం, డెఫినెట్ గా చేస్తాం చెప్తున్నా. ఎస్ ఎస్ పర్వాలేదు సార్, వారం 10 రోజులు ఆగడానికి వాళ్ళకు బాధ లేదు, ఆగుతారు, కానీ వాళ్ళ భయం ఏంటంటే వస్తుందో రాదో అనేది వాళ్ళ భయం. ఓకే, అమ్ములు గారు, కొండలరావు గారు ఉన్నారా? విన్నారా? కమిషనర్ గారు స్పష్టమైన హామీ ఇస్తున్నారు. కమిషనర్ గారు, కమిషనర్ గారు, థ్యాంక్ యూ అండి. కొండలరావు గారు మీ నంబర్ ఇవ్వండి, మీ నంబర్ ఇవ్వండి కొండలరావు గారు. కొండలరావు గారు మీ నంబర్ చెప్పండి. ఫోన్ నంబర్ అండి? అవునండి. అంటే అమ్ములు గారి నంబర్ చెప్తాను. ఇవ్వండి ఇవ్వండి ఫాస్ట్. 7-6-7-1-0. ఓకే ఓకే. 1-5-1-9-2-6-9-5-1-9-2 రైట్ అండి, సాధించుకోండి మీరు. ఓకేనా? ఇంకొక నెంబర్ రావాలండి. హలో, 7-6-7-1-0 అండి. ఓకే, 7-6-7-1-0 5-1-9-2-6 రైట్. థాంక్యూ, థాంక్యూ, నమస్తే. అది భారతి చాలా జటిలమైనటువంటి సమస్యకు ఒక పరిష్కారం లభించబోతోంది. yes sir. వాళ్ళకు వాళ్ళకైతే మరి కమిషనర్ గారి మాటలు చూస్తే మాత్రం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు, కానీ చూడాలి ఇస్తారా లేదా, 26 తర్వాత ఏం చేస్తారు అనేది కూడా మనం ఫాలో అప్ చేద్దాం. yes sir, sure. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే నాగరాజ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. సార్, ఇది మాది మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం వెంకటరావు గ్రామం. రైట్, చెప్పండి సార్, సమస్య ఏంటి? సరే, మాది 478 సర్వే నెంబర్ లో
రేపు మార్నింగ్ చేయండి మీరు 8 o'clock కి కాల్ చేయండి సార్ సేమ్ నెంబర్ కి. థ్యాంక్ యూ. ఓకేనా నాగరాజ్ గారు, రెవెన్యూ ఇష్యూస్ అన్ని రేపు మార్నింగ్ 8 to 9 మధ్య చేయండి. థ్యాంక్ యూ, నమస్తే. హలో హలో నమస్తే అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? రమేష్ బాబు గారు, రమేష్ బాబు గారు మాట్లాడండి సార్. డబుల్ బెడ్ డబుల్ బెడ్ 50,000 కట్టామండి. ఓకే నమస్తే సార్. సార్ మీరు దయచేసి టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి సార్, లేదంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ సార్. అర్థమైపోయింది. ఓకే ఓకే మాకు ఇప్పుడు ప్లాట్ అలాట్మెంట్ అయింది అంటున్నారు. మరి ఇంకేంటి సార్? 20 December 25 రోజు మీరు తీసుకోవచ్చు. హలో December 25 మీరు తీసుకోవచ్చు అని అంటున్నారు. అలాట్ అయింది అంటున్నారు కదా మీరు. కాదు సార్, సార్ ఒక మాట, రమేష్ బాబు గారు, రమేష్ బాబు గారు మీరు ఇక్కడ వింటున్నారా, టీవీ చూస్తున్నారా? ఓకే వినండి, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ అయితే మీకు రేపు December 25 నాడు తీసుకోవచ్చు. లేదు మీకు సార్, మీరు టీవీ చూస్తా ఉంటే, టీవీ సౌండ్ ఉంటే ఇట్లాగే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు టీవీ సౌండ్ తగ్గించండి ప్లీజ్. ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ కట్టి ఉంటే మీకు ఇల్లు ఇస్తారండి రేపు 25 నాడు. అదే చెప్పండి, మీరు ఎక్కడ సంతకాలు పెట్టలేదు కదా వాలంటీర్లు వచ్చినప్పుడు. సంప్రదించలేదు, మీ దగ్గర అలాట్మెంట్ లెటర్ ఉంది కదా. ఆ లెటర్ తీసుకెళ్లి సచివాలయంలో కన్సల్ట్ చేయండి. మరి మీరు కట్టిన 50,000 సంగతి ఏంటట? 50,000 ఎప్పుడు? ఎప్పుడైనా చెప్పట్లేదు. కనుక మీరు ఒకటే సార్, రమేష్ బాబు గారు, ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి పేద రాద్ధాంతం నడుస్తా ఉంది. ఇబ్బందులు పాలవుతున్నారు చాలా మంది, లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. లక్షల మంది ఉన్నారు సార్ పాపం. మీకు మీరు గట్టిగా మీకు ఇల్లే కావాలంటే మాత్రం మీరు గట్టిగా అదే అడగండి. అదే సార్, అడగడానికి కనీసం రెస్పాన్స్ ఎవరికి సమాధానం చెప్పట్లేదు సార్. అక్కడ ఉండేది ఒక లేడీని పెట్టినారు. ఓకే కమిషనర్ ఎలా ఉన్నారా? ఇదివరకు కమిషనర్ లెటర్ పెడతా ఉన్నా సచివాలయం ద్వారా వెళ్ళాలంటున్నారు. సచివాలయం ద్వారా ఇస్తున్నాము, మాకే వాటర్స్ రాలేదు అంటున్నారు. ఓకే రమేష్ గారు, మీ నంబర్ ఇవ్వండి. 9396 8294 73 73. మా రిపోర్టర్ నంబర్ ఇస్తాం, రాసుకోండి. 897 మన నంబర్ ఇస్తారు. 897 8 9 7 8 1 8 1 2 3 1 1 2 3 1 1 2 3 1. మా విజయవాడ రిపోర్టర్ నంబర్ అండి, మీరు ఒకసారి మాట్లాడండి. ఓకేనా? లీగల్ గా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే ఖచ్చితంగా మేము మీకు సహాయం చేస్తాం. ఓకేనా సార్, నమస్తే. థ్యాంక్ యూ అండి. దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసే ముందు ఖచ్చితంగా టీవీలో చూస్తూ మాట్లాడుతున్నట్టయితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. దయచేసి టీవీ వాల్యూమ్ ఇంట్లో పెట్టేసి మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? సమస్య ఏంటంటే మరి అది మార్పించుకోవాలి కదా సార్. కాదు, ఇప్పుడు ఆ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగిందా లేకుంటే ఎక్కడ ఇదేంది? మరి అప్పుడు చూసుకోలేదా అండి? ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడా?
పాస్బుక్ లో వచ్చినప్పుడు తప్పు పడా సార్. అదే ఆధార్ ఆధార్ లేదు ఏముంది ఏమంటున్నారు ఇప్పుడు? అది ఆ రెండు వేరు వేరు ఉన్నాయి అంటే పట్టించుకోవడం లేదు మేడం. సార్ మీరు టీవీ సౌండ్ తగ్గిస్తే టీవీ సౌండ్ తగ్గించండి సార్ ప్లీజ్. శ్రీనివాస్ విఆర్ఓ గారు నంబర్ ఇవ్వండి. ముందుగా మీరు టీవీ మ్యూట్ లో పెట్టేస్తే విఆర్ఓ గారితో ఫోన్ మాట్లాడదాం. మాట్లాడదాం అది ఓకేనా? టీవీ ఆఫ్ చేస్తారా? చేశారా? నెంబర్ చెప్పండి. సార్ నంబర్ ఐడియా లేదు మేడం. మరి ఇట్లా ఎలా సార్? మరి తీసుకొని కాల్ చేయండి, మీరు తీసుకొని కాల్ చేయండి. డోంట్ వరీ. ఏ మున్సిపాలిటీ మీది? మాది బుచ్చిరెడ్డి పల్లి మున్సిపాలిటీ సార్. రైట్ అండి, మీరు కొంచెం నంబర్ తీసుకొని కాల్ చేయండి. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఓకే గారు చెప్పండి. 2018లో ఇంటి గురించి పెట్టామండి. పాపం చెప్పండి సార్. కట్టాము. ఎంత కట్టారు? 40,000 కట్టామండి. చంటి గారు ఒక నిమిషం. ఈ 40,000 కట్టిన వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం ఇస్తోంది గవర్నమెంట్. ఇంటి స్థలమేనా? 40,000 కట్టిన వాళ్ళకి ఇంటి స్థలం. ఆ తర్వాత మీరు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ అని అంటే కట్టామండి. కానీ డబుల్ బెడ్రూమ్ 1 lakh కట్టాలి కదా? 1 lakh అండి. 1 lakh కట్టాలి కదా? మరి మీరు 25,000 కట్టారు కదా? కనుక మీకు ఇంటి స్థలం ఇస్తారు, మీ కట్టిన డబ్బు ఇస్తుంది గవర్నమెంట్, వాపస్ ఇస్తుంది. ఎప్పుడనేది చెప్పలేము మేము. కానీ ఇల్లు కావాలంటే మరి ఇప్పుడు ఇప్పటికి కూడా ఆ ఇంటి జాబితాలో మీ పేరుందా? చూసుకున్నారా? లేదండి, పట్టా కూడా ఇచ్చారండి మాకు. దేని గురించి పట్టా ఇచ్చారు? అన్నారండి కాదు సార్, అప్పుడు ఇచ్చారు నిజమే, 2018లో ఇచ్చారు. ఇప్పుడు ఉందా జాబితాలో? ఆ లిస్ట్ లో మీ పేరుందా? మీకు కన్ఫర్మ్ ఉందా సార్? కనుక్కోండి సార్. సార్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్లే ముందు మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి సార్. ఉందనుకోండి, మీరు కన్ఫర్మ్ చేసుకోండి సార్. ఎవరన్నారు సార్ మీతో ఉందని? మరి ఇంకేంది? ఉందంటే మాత్రం ఇంకో 75,000 కట్టండి, ఇల్లు తీసుకోండి. ఓకేనా? పేరుంటే మాత్రం మీరు ఇంకా 75,000 కంట్రిబ్యూషన్ కట్టాలి. మీ వంతు కంట్రిబ్యూషన్ కట్టి తీసుకోవచ్చు. ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? రైట్ సార్. నమస్తే. హలో. సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. దయచేసి సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. సో మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. పుల్లమరావు గారు ఉన్నారా? పోయినసారి కాల్ చేసినట్టే. ఎంపీడీఓ గారు నంబర్ ఇవ్వండి, మళ్ళీ మాట్లాడదాం. ఎంపీడీఓ గారు నంబర్ ఇవ్వండి. అప్పుడు ఆ మేడం తో మనం మాట్లాడాం కదా? చెప్పండి సార్. 97-04-23 ఓకే. 45-88 మేడం. 88? ఇది ఎక్కడ సార్? నంది కొట్టుకురా సార్, పాములపాడు. పాములపాడు మండలం. 970-42-34-588 ఎంపీడీఓ. మేడం పేరు గుర్తుందా మీకు? రాణమ్మ. రైట్ అండి. ఆ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారికి మెమో కూడా ఇస్తా అని చెప్పారు. సార్ కొంచెం సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడండి సార్. మేడం వచ్చిందా? మేడం బేస్ ఉన్నా మేడం.
చూద్దాం సార్, మాట్లాడదాం, మళ్ళీ కలిసి మాట్లాడదాం, ఎందుకంటే మనకు టైం ఏమో 2 నిమిషాలే ఉంది. కలుస్తుందా 9704234588 ఎంపీడీఓ పాములపాడు పుల్లమరావు గారు కాల్ కట్ చేస్తున్నారండి, ఒకసారి కరెక్ట్ నెంబర్ కాదో ఒకసారి చెక్ చేసుకుంటారా? అదే నెంబర్ మేడం, కరెక్ట్ మేడం. మీరు మాట్లాడారు ఇంతకు ముందు ఈ నెంబర్ తో? మీతోనే మాట్లాడుతున్నా మేడం. ఒక పని చేద్దాం సార్, రేపు 2 o'clock చేయగలరా మీరు? పుల్లమరావు గారు కొద్దిగా అర్లీగా చేయండి, ఎందుకంటే టైం అయిపోవస్తా ఉంది. ఓకేనా? నంబర్ చెప్పండి సార్, కొంచెం మీ రిపోర్ట్. ఇదే నంబర్ చెప్పు, ఇదే నంబర్, రేపు చేయండి, మనం మాట్లాడదాం. ఓకేనా? పుల్లమరావు గారు నమస్తే. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మున్సిపల్ స్పెషల్ డ్రైవ్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అయితే చూస్తున్నాం అండి సీవీఎన్ న్యూస్, సీవీఎన్ న్యూస్ ఫర్ యూ.